గుడ్ మార్నింగ్, యూజిన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కి స్వాగతం. మార్కెట్స్ అంశాల్లోకి వెళ్ళబోయే ముందు పొద్దున్నే తెలుగు దినపత్రికలు చూడటం లేవగానే అలవాటు మనలో చాలా మందికి. ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు పత్రికలు ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉంది. ఎందుకంటే ఆ పతాక శీర్షికలు గమనిస్తే ఒక్కసారిగా బీపీ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, భయం వేస్తుంది. అసలు ఏమిటి, ఏమవుతుంది, ఈ పదాలేంటి, ఈ భాష ఏంటి. ఒక పేపర్లో ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక ఆయన బట్టిబాజ్, దోఖేబాజ్, నంబర్ వన్ ద్రోహి, ఇలా ఏదో ఆ భాష కూడా అర్థం కావట్లేదు. అసలు అది ఏం పదాలు ఏంటో, అవి ఆ పదాలకు అర్థం ఏంటో తెలియక తలకిందలైపోతున్నాం. ఇంకొక ఆయన కొలీగ్ అని కూడా లేదు, ఏమో నేను మూడో కన్ను తెరిచాయంటే నాశనం అయిపోతా అంటాడు. తన తెరువు ఎవరు మూడో కన్ను నాలుగో కన్ను అని తెరిచి ఒకసారి అంతం చూసుకుంటే అయిపోతుంది కదా పని. ఏమిటి భాష ఏంటి, పొద్దున్నే మమ్మల్ని ఎందుకు ఇలాగా చావగొడుతున్నారు ప్రజలుగా. ఈ రాష్ట్రాల్లో పుట్టడమే మేము చేసుకున్న పాపం, తెలుగు రాష్ట్రాల్లో ఇంత దారుణమైన భాష వాడటం మానేయండి. స్వామి మీకు నమస్కారం. పొద్దున్నే మీరు కూడా గుళ్ళకెళ్తారు, స్వామీజీల చుట్టూ తిరుగుతారు, స్వామీజీలు నమ్ముకుంటారు, వాళ్ళు మీకు చెప్తాను ఇదేనా ఇలా ఒకరినొకరు బూతులు తిట్టుకున్నానని చెప్పింది. మీ విధానాలు ఏంటో చెప్పండి, ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి, ఇప్పుడు దాకా ఏం చేశారో చెప్పండి, లేదు మీ వాగ్దానాలు ఏంటో చెప్పండి ఎన్నికల్లో గెలవడానికి. అటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ భాషలేంటి, దరిద్రమైన భాష మాట్లాడుతూ దుర్మార్గమైన భాష ఇది. నిజంగా ప్రజలకు మీరు చాలా భవిష్యత్ తరాల వాళ్ళకి మీరు ఇస్తున్న సందేశం ఇదా అని ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది. లేదా మేము నోటాకి వేసేస్తాం, ఇంకా ఎవరికి ఓటేయం, నన్ ఆఫ్ ది అబోవ్, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి. మీరు మారేంత వరకు అటువంటి ఆప్షన్స్ ఉపయోగించుకోవడానికి కూడా ప్రజలు వెనుకారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి ప్రజలతో. ప్రజలు మీకు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని నిలబెట్టుకునే విధంగా జెంటిల్మెన్స్ గా ఉండడం మీ బాధ్యత. ఒకసారి మా సంస్థలో మహిళల పట్ల ఒక పదం వాడితే దాన్ని కవర్ చేసుకోవడానికి మాకు వారం రోజులు అందరికి క్షమాపణ చెప్పుకున్నాం. ఒకే ఒక పదం అప్రయత్నంగా ఎటువంటి ఉద్దేశరహితంగా మాట్లాడిన మాట అది. సో అలా మీరు కూడా బాధ్యతయుతంగా ఉండాలి. మీడియాలో ఉన్నాం కాబట్టి మేము మా బాధ్యతతో మేము ఉంటున్నాం, మీరు కూడా రాజకీయ నేతలుగా, అంతకంటే ఎక్కువ బాధ్యత మీ మీద ఉంది. క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్న మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2.5 రూపీస్ తగ్గిస్తున్నాం అంటూ నేను చెప్పినప్పుడు అందరం హర్షం వ్యక్తం చేశారు. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ గమనించుకుని భయం వేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలు ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు అంటే చాలా బాధ్యతలు ఇచ్చారు, చాలా ప్రధానమైన బాధ్యతలు. కానీ అందులో రెండు, ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దండి, ఒక పాలసీ పెరాలసిస్ లో ఇరుకుపోయిన ప్రభుత్వాన్ని మీరు కేర్ఫుల్ గా జాగ్రత్తగా పైకి తీసుకురండి, ఆర్థిక వ్యవస్థని సుస్థిరంగా సుభిక్షంగా ఉండేలా చూడండి అంటూ. అంటే దానికి మన ఆర్థిక భాషలో చెప్పాలంటే ఫిస్కల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేయండి, ఖర్చు తగ్గించండి, కొంచెం ఆదాయం పెంచుకుంటే, సో దట్ మీకు జీఎస్టీ లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. బట్ ఇవాళ మళ్ళీ రెండో ప్రధాన బాధ్యత ఏమి ఇచ్చారు, ఆయిల్ సెక్టర్ ని ఇండిపెండెంట్ గా ఉంచండి. ఆయిల్ సెక్టర్ కి ప్రభుత్వ విధానాలతో సంబంధం లేకుండా ఆ సెక్టర్ చక్కగా పనిచేసే విధంగా చూడండి అని. ఇవన్నీ కామన్ గా ఆలోచించడం కాదు, అట్లీస్ట్ ఇంటలెక్చువల్స్ హ్యావ్ ఫెల్ట్ సో. సో ఇవాళ అటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి మళ్ళీ 1 రూపీ బర్డెన్ వేశారు. సో మనం ఏదైతే డీరెగ్యులేషన్ అనుకున్నామో ఆ విధానాన్ని తూట్లు పడినట్లే. ఇదంతా ఎలక్షన్స్ స్టంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ వెంటనే ఈ ధరలు తగ్గించడం, రేపు 4 రాష్ట్రాల్లో గెలవాలి కదా. సో ఇటువంటి రాజకీయ విధానాలు మన ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తున్నంత వరకు వ్యవస్థ బాగుపడుతుందన్న నమ్మకం కలగట్లేదు. సో 4 సంవత్సరాలు టైం దొరికింది. చక్కగా క్రూడ్ ప్రైసెస్ యావరేజ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ చూస్తే $45-46 అంటే బాగా లోయెస్ట్ లెవెల్స్. మనం $150 చూసాం, అక్కడ నుంచి 30-40 మధ్య చాలా రోజులు ఉన్నాయి. సో $45 యావరేజ్ ప్రైస్ ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని కూర్చొని మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఆ సమయంలో కనుక పెంచుకుంటే ఇవాళ మనం ఇంత ప్యానిక్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉండేది కాదు. సో దాన్ని వదిలేసి 4 సంవత్సరాలు గందరగోళంగా పాలన జరిపేసి ఇవాళ జీఎస్టీ కలెక్షన్స్ కూడా 94,000 crores అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ 15,000 crores పర్ మంత్ తక్కువ వస్తుంది కలెక్షన్ ఫిగర్. సో ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనాలు. సో లెట్స్ హోప్ అట్లీస్ట్ ఈ రాబోయే సమయంలో, కొద్ది సమయం మిగిలింది ఈ ప్రభుత్వానికి, రేపు ప్రభుత్వం మారుతుందా లేకపోతే ఇదే గవర్నమెంట్ మళ్లీ అధికారంలోకి వస్తుందనేది మనకు తెలియదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈలోగా ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దేందుకు మరొక 6-7 నెలల వ్యవధి ఉంది కాబట్టి లెట్స్ హోప్ గవర్నమెంట్ విల్ టేక్
wise decisions henceforth. So I marketing companies ivalu kuda opening trade lo nashtapaye avakasalu kanipistunnayi endukante broking companies anni kuda OMC stocks ki sambandhinchi EPS cuts ichchayi. So ee company EPS baaga tagipothundani maybe aa meraku ivalu selling unde avakasam anni kanipistundi. Otherwise it's a very strong oka chikkati bear market lo unnam medium small caps lo prachiginchi bearish conditions నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధాన కారణం మ్యాక్రో పిక్చర్, క్రూడ్ అండ్ రూపీ. సో ఆ రెండు హై లెవెల్స్ దగ్గర ఉన్నంత కాలం మన ఎకానమీకి కష్టకాలం ఇది. అలాగే స్టాక్ మార్కెట్స్ కూడా నిన్నే అనుకున్నట్లుగా చీటు కాలం ఇది. సో బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్ గా మనం, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఓవైపు సెల్లింగ్ కొనసాగుతుంది. 9,000 crores ఈ మధ్య కాలంలోనే రీసెంట్ 4-5 డేస్ ఆల్మోస్ట్ వాళ్ళు మార్కెట్ నుంచి ఉపసంహరించారు. దీంతో అన్ని స్టాక్స్, మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ మనం సెల్లింగ్ చూస్తున్నాం. నిన్న మొన్నటి దాకా సేఫ్ స్టాక్స్ కొంచెం బెటర్ గా ఉన్నాయి, అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఐటీ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ బిగిన్ అయింది. నిన్న మనం చూసాం ఆర్ఐఎల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1500 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. అలాగే టీసీఎస్ లో 1200 crores సెల్లింగ్ జరిగింది. అండ్ ఇక మిగతా చిన్న కంపెనీల పరిస్థితి మనం చెప్పనవసరం లేదు. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ బేర్ మార్కెట్స్ ఇన్ ది రీసెంట్ పాస్ట్ మనం 2013 లో చూసాం ఇటువంటి ఒక బేరిష్ కండిషన్స్. మళ్ళీ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. సో అందుకనే పదే పదే అనుకుంటున్నాం పోర్ట్ఫోలియోస్ ని స్టాక్ పికింగ్ జాగ్రత్తగా చేయండి. కొనడానికి ఎంత మాత్రం హడావుడి పడొద్దు, లెవెల్స్ చూసి మోసపోవద్దు. హైయర్ లెవెల్స్ నుంచి కిందకు వచ్చాయి కదా అని. అండ్ ఇక ఈ శాంక్టిటీ కూడా లేదు లెవెల్స్ కి, 50 డే 100 డే 200 డే ఏమి నిలబట్టలేదు. అటువంటి కండిషన్స్ లో ఉన్నాం. ఏమైనా రికవరీ వస్తుందా అని రాజేంద్ర గారి టెక్నికల్స్ గా పరంగా ఏదైనా రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఐ థింక్ నిఫ్టీ నిన్న ఫస్ట్ టైం మనం 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతాం చూసామండి. సో నా ఉద్దేశంలో 10,784 ఏదైతే ఉందో దాని అబోవ్ వస్తేనే మళ్ళా ప్రాబ్లీ ఒక రిలీఫ్ ర్యాలీ అనేది రావచ్చు. అదర్వైజ్ ఐ థింక్ నిఫ్టీ ఈస్ గోయింగ్ ఫర్దర్ డౌన్ అనే చెప్పొచ్చు. అండ్ ఓన్లీ హోప్ ఏంటంటే నిన్నటి గ్యాప్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ద గ్యాప్ లో ఇస్ హై ఇస్ 10,784 హై, అండ్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,843. సో 10,843 అండ్ 784 గ్యాప్ ఉంది కాబట్టి మేబీ ఇన్ కేసు ఒక రిలీఫ్ ర్యాలీ వస్తే కనుక అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ డెఫినెట్లీ రేంజ్ అనేది నిన్న మళ్ళా అగైన్ ఒక డౌన్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం. సో ఈ స్టేజ్ లో 10,550 అనేది ప్రాబ్లీ మనకి 5 మంత్ లో గా చెప్పుకుంటాం. 10,550 ఇస్ జూన్ లో. సో నా ఉద్దేశంలో అక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నా కూడా ప్రాబ్లీ మే లో ఇస్ 10,417. సో ఆల్ ఇన్ ఆల్ 10,417 నుంచి 10,950 రేంజ్ కి మనం డెఫినెట్ గా షిఫ్ట్ అయ్యాం. మనకి బాటమ్ ఫామ్ అయింది అని చెప్పటానికి అబౌట్ 20 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతేనే ఐ థింక్ వీ కెన్ సే బాటమ్ ఈస్ ఫార్మ్డ్. అది 11,131 దగ్గర ఉంది. సో వీఆర్ టు ర్యాలీ అట్లీస్ట్ 650-700 పాయింట్స్ ఒకవేళ మనకి బాటమ్ ఎస్టాబ్లిష్ అయిందని కన్ఫర్మేషన్ రావటానికి. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ కూడా ఇప్పుడు సెలవన్ ర్యాలీస్ గా రావటం చూసాం. సో ఆల్ దిస్ డేస్ బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్తున్నాం. అగైన్ నిఫ్టీ ఇప్పుడు సెలవన్ ర్యాలీస్ గా మనం ఐ థింక్ వీ హావ్ టు బిలీవ్ దాట్, ఎందుకంటే చార్ట్స్ అలా సూచిస్తున్నాయి కాబట్టి. సో నా ఉద్దేశంలో ఇన్ కేసు ఒక 150-200 పాయింట్స్ ర్యాలీ వస్తే కనుక అక్కడ సెల్ చేయటం, లేదు అంటే కనుక పుట్ ఆప్షన్స్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు స్ట్రాంగ్ చార్ట్స్ కూడా బ్రేక్ అవటం చూస్తున్నాం. 6% నిన్న రిలయన్స్ సింగిల్ డే పడింది. సో ఇలాంటి క్రాక్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ మోర్ స్టీపర్ కరెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే రిలయన్స్ 200 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1037 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 200 రూపీస్ కింద 200 డే ఉంది, కానీ 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ టు బిలీవ్ స్ట్రాంగ్ చార్ట్స్ ఇంకా క్రాక్ అవుతాయంటే కనుక రిలయన్స్ లో ఫర్దర్ 200 రూపీస్ డౌన్ సైడ్ మనకు సూచిస్తుంది చార్ట్స్ పరంగా. అండ్ అగైన్ ఇది ఒకవేళ బాటమ్ ఫామ్ అయింది అని కన్ఫర్మేషన్ రావడానికి 1237 అబో క్లోజ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 110 రూపీస్ పైన క్లోజ్ అవుతేనే బాటమ్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్ లో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. సమ్ మిడ్ క్యాప్స్ తో నిఫ్టీ 1000 పాయింట్స్ పడినా కూడా ప్రీవియస్ లోస్ రాలేదు. ప్రాబ్లీ అలాంటి స్టాక్స్ లో ఐ థింక్ సేఫ్ హైడింగ్ అని కనిపిస్తుంది. బట్ అగైన్ వాటిలో కూడా డెఫినెట్ గా స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి. అదర్వైజ్ ఐ థింక్ దేర్ ఇస్ మోర్ పెయిన్ ఇన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు. సో ఫండమెంటల్ పిక్చర్ ఎలా మారుతోంది, రకరకాలుగా మనం ఎకానమీ పరంగా మనం రకరకాల ఒక రకమైన క్రైసిస్ లోకి వెళ్తోంది. ఫిస్కల్ డెఫిసిట్స్ పెరిగిపోతాయని ఓవైపు, మళ్ళీ నిన్న గవర్నమెంట్ పెట్రోల్ ప్రైసెస్ తగ్గించింది కాబట్టి 10,000 కోట్లు ఖజానాకి లోటు రాబోతుంది. సో ఏమిటి అసలు ఈ పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి? సో ఒకటండి, కంప్లీట్ గా కొద్దిగా నెగిటివ్ పిక్చర్ లోకి వెళ్ళామైతే డెఫినెట్లీ కనబడుతుందండి. మనకు ఒకటి ఆర్బీఐ పాలసీలో కొన్ని నిర్ణయాలు రాబోతున్నాయి. ఈ రోజు ఆర్బీఐ కూడా ఉందండి, మనకి పాలసీ కూడా ఉంది.
ఒకటి మనం 2014-15-16 చూసుకుంటే మాక్రోస్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, అర్నింగ్స్ ఇంప్రూవ్ అవ్వలేదండి అప్పటికి. అండ్ లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ నుంచి కూడా అర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ మాక్రో పిక్చర్ కొద్దిగా బ్లీక్ అవుతూ వచ్చింది. అండ్ దాంతోపాటు మనం రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ సినేరియో ఉన్నాం. మనం 2014-15 లో దట్ వాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్న సినేరియో అది, అది విచ్ ఇస్ ఫేవరబుల్ ఫర్ మిడిల్ స్మాల్ క్యాప్స్. మనం అలాంటి ర్యాలీ కూడా చూసాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయండి. ఈ రోజు ఆర్బీఐ పాలసీ కూడా ఉంది, మోస్ట్ ప్రాబ్లీ 25 బిప్స్ అయితే హైక్ ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. అనలిస్ట్ కన్సెన్సస్ కూడా ఇన్ఫాక్ట్ కొద్దిగా ఫిస్కల్ టార్గెట్ మన డెఫిసిట్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ స్ట్రింజెంట్ గా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ 50 బిప్స్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదండి. దాంతోపాటు మన గ్లోబల్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి అండ్ యూఎస్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. మన దగ్గర ఎఫ్ఐ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉందండి. ఇన్ఫాక్ట్ మనం ఇంకా డిఐఏ సెల్లింగ్ ప్రెజర్ చూడలేదండి. రిడెమ్షన్స్ వస్తే మాత్రం ఐ థింక్ విల్ సీ సంబోర్ డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మిడిల్ స్మాల్ క్యాప్స్ అయితే డెఫినెట్లీ ప్రెజర్ లో ఉన్నాయండి. రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్ నాట్ గుడ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దోస్ కంపెనీస్ అండి. ఎందుకంటే మనకి డెట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఎలాంటి కొద్దిగా డెట్ ఫ్రీ కంపెనీస్, ఎందుకంటే అట్లీస్ట్ ఫస్ట్ ప్రయారిటీస్ మన క్యాపిటల్ కాపాడుకోవాలండి. దాంతో భాగంగా డెట్ ఫ్రీ కంపెనీస్ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా కొన్ని సెక్టర్స్ కి డెట్ అవాయిడ్ చేయాలి. అలాంటి వాటిలో ఏంటంటే డెట్ లెవెల్స్ తక్కువగా ఉండాలని చూస్ చేసుకోవాలండి. సో కంప్లీట్ గా మాక్రో పిక్చర్ అయితే నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఆప్టిమిస్టిక్. అర్నింగ్స్ గ్రోత్ సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ వస్తే, ఎందుకంటే వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి ఈవెన్ నౌ. సో అర్నింగ్స్ సపోర్ట్ చేస్తే గానీ ఐ డోంట్ థింక్ మార్కెట్ విల్ సస్టైన్ అట్ దీస్ లెవెల్స్ అండి. అదర్వైజ్ షార్ట్ టర్మ్ లో మనం వసంత్ గారు పదే చెప్తున్నారండి, ఇంతకుముందు 2-3 లెవెల్స్ లో కొనే వాళ్ళు లైక్ యూనో 7-8 ఫేజెస్ లో కొనాలండి. సో దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అండి. యూనో యూ కాంట్ కంప్లీట్లీ అవాయిడ్ అవర్ టైమ్ ద మార్కెట్. యా డూ ఎస్ఐపీ అండి. ఎస్ఐపీస్ ఎవరైతే ఉన్నాయో ఇలాంటి డౌన్ మార్కెట్స్ లో డెఫినెట్లీ కంటిన్యూ చేయాలండి. ఐ థింక్ మనం ఏంటంటే కొద్ది ఫేజ్ వైజ్ అప్రోచ్ అండి. ఎస్ఐపీ మోడ్ లో ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ మార్కెట్స్ అండి. ఓకే, చిన్న విరామం. విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఇవాళ ఏదైనా రికవరీ ఉంటుందా అన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే వరుసగా నిఫ్టీ సెన్సెక్స్ లో భారీ నష్టాలు చవి చూసిన సంగతి మనం గమనించాం. ఇంకా స్మాల్ మిడ్ క్యాప్ సంగతి అయితే మనం చెప్పనవసరం లేదు. కొన్ని స్టాక్స్ పీక్ లెవెల్స్ నుంచి 90% తగ్గిపోయాయి. ఫర్ ఇన్స్టాన్స్ జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 91% పీక్ లెవెల్స్ నుంచి కరెక్ట్ కావడం చూసాం. అలాగే పీసీ జ్యువెలర్స్ 90%, క్వాలిటీ 90%, దెన్ జేపీ ఇన్ఫ్రాటెక్, రోల్టా ఇండియా, ఇలాంటి అఫ్కోర్స్ ఇవేవి గొప్ప కంపెనీలు కావు, బట్ స్టిల్ క్వాలిటీ కంపెనీస్ కి కొంతవరకు పరిస్థితి ఓకేనే అనుకోవచ్చు మనం. ఈవెన్ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్బిసిసి, సెంట్రల్ బ్యాంక్, రిలయన్స్ పవర్, సో ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఈ ఓఎంసీల మీద 1 రూపీ బడ్డే నిర్ణయంతో ఇక పిఎస్యు స్టాక్స్ అంటేనే భయపడిపోయే పరిస్థితి కనిపిస్తోంది స్టాక్ మార్కెట్స్ లో. ఎందుకంటే పిఎస్యు స్టాక్స్ ఎప్పుడు మనకి గొప్ప రిటర్న్స్ ఇచ్చిన ఉదంతాలు దాఖలాలు లేవు, ఇక ముందు ముందు కూడా ఇస్తాయన్న ఆశలు ఎంత మాత్రం అడుగంటిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వలన ఎప్పటికప్పుడు పిఎస్యు కంపెనీల్ని బాధటమే లక్ష్యంగా ప్రభుత్వాలు, అది గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే, అటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాల్స్ మెయిల్స్ కాల్స్ తీసుకోవాల్సిన సమయం ఇది. సిద్ధం భానుమూర్తి లైటర్ వేన్ లో ఒక మెయిల్ పంపించారు. అందులో చివరిలో అంటే ఇన్వెస్టర్స్ 7 స్టేజెస్ ఆఫ్ లైఫ్, చివరి స్టేజ్ ఏంటి అంటే అన్ని అయిపోతే మార్కెట్స్ డమాలు ఉంటాయి, స్కామ్లు వస్తాయి, అన్ని అయిపోయిన తర్వాత చివరిలో వెల్త్ కలుగుతుంది. మనీ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అన్న ఒక వేదాంత ధోరణితో బ్రతుకు సాగిస్తారు ఇన్వెస్టర్స్ అంటూ ఆయన పంపించారు. సిలారియస్ అండి. తర్వాత మంజునాథ్ రెడ్డి అడుగుతున్నారు, స్పైస్ జెట్ 121 రూపీస్ లో కొన్నారు, ఇరోస్ ఇంటర్నేషనల్ 153, ట్రైడెంట్ 87, ఈ మూడు యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ. సో యావరేజ్ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్లీ వద్దండి. అంటే దట్ టు స్పైస్ జెట్ మనకి ఆయిల్ ప్రైస్ పెరుగుతూ ఉన్నాయి, ఏటీఎఫ్ కూడా ఆల్ టైమ్ హైలో ఉందండి, ఏ టర్బైన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ నో అని చెప్తానండి. ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ట్రైడెంట్ విషయానికి వస్తే యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయదు, మీ ప్రైసింగ్ హై అయిందండి. 80+ అని అంటే యూనో ఇట్స్ అవైలబుల్ ఎట్ ఆల్మోస్ట్ 58 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు. సో నా సజెషన్ వచ్చేసి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను మార్కెట్, ఎందుకంటే కొద్దిగా డెడ్ బర్డర్ కూడా ఉందండి ట్రైడెంట్ కి. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఒక 1-1.5 మంత్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్. కమింగ్ టు ఈరోస్ అండి, దీనికంటే కూడా జీ ఎంటర్టైన్మెంట్ కొద్దిగా పాజిటివ్ కనబడుతుంది. సో యావరేజ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. మేబీ ఎక్స్ట్రా పొజిషన్ ఉంటే జీ ఎంటర్టైన్మెంట్ లో ట్రై చేయొచ్చండి. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు విద్యాసాగర్. హలో విద్యాసాగర్, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్.
వాల్యుబుల్ అన్ని కేవలం స్టాక్స్ పది పది స్టాక్స్ కొన్నాను సార్, వాటిలో కొన్ని పేర్లు చెప్పని చెప్తే దాన్ని యావరేజ్ ఏం చేయమంటారో చెప్తే చేసుకున్నాము సార్. ప్రస్తుతానికి వద్దండి, ఏ స్టాక్ కూడా వాల్యూ బై కావచ్చు, ఇతర స్టాక్స్ లో కూడా యావరేజింగ్ థీరీ అలా గంప కొత్తగా మనం చేయొద్దు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మీ దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేయండి, తర్వాత మనం మార్కెట్స్ రికవరీ సమయంలో అప్పుడు మనం యావరేజింగ్ అనే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మంచి కంపెనీలు వాటి ఉన్న వాటిలో ఏది యావరేజ్ చేయొచ్చు, ఏది ర్యాలీస్ ఎగ్జిట్ కావచ్చు, అలాంటి రికమెండేషన్స్ ఆ సమయంలో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం డోంట్ యావరేజ్ ఎనీ ఆఫ్ ది స్టాక్స్ ఇంక్లూడింగ్ ది లార్జ్ క్యాప్స్. తర్వాత మదర్ సన్ సుమి రామ్ చరణ్ అడుగుతున్నారు, పొజిషన్ తీసుకోవచ్చా, ఇక్కడ కొనుక్కోవచ్చా? స్టాక్ అయితే ఓవరాల్ డౌన్ ట్రెండ్ లో ఉందండి. లాస్ట్ 5 to 6 months నుంచి చూస్తే కనుక 395 నుంచి క్లోజ్ టు అబౌట్ 237 దాకా పడుతుంది చూసాం. ఓన్లీ థింగ్ 217 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. ఇన్ కేసు మీరు ట్రేడింగ్ బెట్ గా తీసుకుంటే మీరు తీసుకోవచ్చండి. 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 242 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 242 అండ్ 225 దగ్గర యూ క్యాన్ అక్యుములేట్ అండ్ 217 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ బిట్వీన్ 270 అండ్ 290 దగ్గర ఒక సప్లై జోన్ గా మనం పరిగణిస్తాం, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఫోర్స్ మోటార్స్ గురించి అడుగుతున్నారు హరి. ఫోర్స్ మోటార్స్ ఫండమెంటల్ ఎలా ఉంది, కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఫోర్స్ మోటార్ నాట్ ఆప్టిమిస్టిక్ అండి, నన్ను ఇంతకు ముందు కూడా అడిగారండి. బికాస్ మార్కెట్ షేర్ లూజ్ అవుతూ వస్తున్నారండి, నెంబర్స్ బాగానే కనబడతాయండి. బికాస్ మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే పెద్ద గొప్పగా కనబడదు, 8%. మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 11-12% అండి. డెట్ ఫ్రీ కంపెనీ, హౌవర్ ఏంటంటే మార్కెట్ షేర్ లూజ్ అవుతుందండి. ఐ థింక్ యూ బెటర్ ఆపర్చునిటీస్ అండి. ఐ గో విత్ ఎమ్ఎండ్, మంచి కలెక్షన్ లో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాదండి, కొద్దిగా వెయిట్ చేసి, ఎందుకంటే లాస్ట్ మంత్ నెంబర్స్ కూడా కొద్దిగా ఆప్టిమిస్టిక్ గా రాలేదు. ఐ వుడ్ గో విత్ ఎమ్ఎండ్ అండి దాని ఫోర్స్ మోటార్స్ బికాస్ ఇట్స్ లూజింగ్ మార్కెట్ షేర్. కాలేజ్ లైన్ ఉన్నారు సూర్య, హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఈ ఎక్స్పీరియర్ లాస్ట్ 2 మంత్స్ బిఫోర్ 303 రూపీస్ పర్ షేర్ పర్చేజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, 250 రూపీస్ 240 పైన నడిచింది. ఒకసారిగా 240 పైన 190 రూపీస్ జరిగింది. ఇప్పుడు పర్చేజ్ చేయమంటారు బెటర్ అంటారా, లేకపోతే హోల్డ్ చేయమంటారా? రైట్, హెచ్పీసీఎల్ కదా మీరు అడిగింది. హెచ్పీసీఎల్ సార్. సో నాట్ ఎట్ ఆల్ గుడ్ టైమింగ్ అని చెప్తారండి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. మనకి నిన్న కూడా న్యూస్ వచ్చింది, 1 రూపీ వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుందండి వాళ్ళ బ్యాలెన్స్, వాళ్ళ పిఎన్ఎల్ లోంచి లాస్ స్ట్రేట్ అవే. సో నాట్ ఎట్ ఆల్ లుకింగ్ గుడ్ అండి. అసలు యాక్చువల్ గా మీరు ఇట్స్ అ ట్రేడింగ్ స్టాక్ అండి, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. మీరు రాంగ్ టైమ్ లో రాంగ్ స్టాక్ లో ఉన్నారు అండ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మేబీ ర్యాలీస్ లో కొద్దిగా ఎక్స్ట్రామని చెప్తాను, ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ అయితే దే ఆర్ ఇన్ రైజింగ్ మోడ్. ఇరాన్ శాంక్షన్స్ కూడా మనకి 4th నవంబర్ నుంచి ఎఫెక్ట్ అవుతాయండి. దాని తర్వాత ఐ థింక్ విల్ సీ సమ్ మోర్ వర్స్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. నా సజెషన్ ఐ థింక్ ఏదైనా చిన్న ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ అవ్వాలండి. సో నాట్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ ఇన్ ది షార్ట్ టర్మ్ అట్ లీస్ట్. తర్వాత కాలర్ ఢిల్లీ నుంచి నాయుడు లైన్ ఉన్నారు. హలో హలో హలో, అడగండి. ఓకే, నాయుడు గారు లైన్ కట్ అయింది. తర్వాత మెయిల్, ఇంకొక మెయిల్ తీసుకుందాం. ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు, ఓరియంట్ హోటల్స్, ఇండియన్ హోటల్స్ ఈ రెండు హాస్పిటాలిటీ సెక్టర్ మీద ఆయన ఆశాభావంతో ఉన్నారు. సో మార్కెట్ హ్యూజ్ గా బాగా కరెక్ట్ అయినప్పుడు కూడా ఓరియంటల్ హోటల్స్ పెరుగుతుంది, సో అక్యుములేట్ చేసుకోవచ్చా ఈ స్టాక్? యాక్చువల్లీ ఓరియంటల్ హోటల్ కూడా పడిందండి, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక 68 నుంచి ఆల్మోస్ట్ 36 దాకా పడింది. ఓన్లీ థింగ్ బాటమ్ ఫామ్ అయితే కనిపిస్తుంది అరౌండ్ 33 దగ్గర. సో 33 ఇస్ లాస్ట్ 52 వీక్ లో, ప్రాబ్లీ అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉందండి. సో డెఫినెట్లీ అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఇండియన్ హోటల్స్ కూడా 120-125 మధ్యలో ఒక మంచి సపోర్ట్ పాయింట్ గా మనం సూచిస్తాం. మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కూడా హోటల్ ఇండస్ట్రీ రెండు స్టాక్స్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నాయి అండ్ అక్యుములేషన్ జోన్ లో ఉన్నాయి, కాబట్టి డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 10% కరెక్షన్ లో తీసుకోమని చెప్తాను. ఓకే, మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం, మరొక విరామం తర్వాత. మ్యూజియం హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఫోర్బ్స్ టాప్ రిచెస్ట్ ఇండియన్స్ లిస్ట్ నిన్న వచ్చింది. ఇందులో యాజ్ యూజువల్ ముఖేష్ అంబానీ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ కొనసాగుతున్నారు, $47.3 బిలియన్. తర్వాత స్థానంలో ఉన్న అజీమ్ ప్రేమ్జీకి ఆయనకి మధ్య వ్యత్యాసం ఆల్మోస్ట్ 50%. సో ప్రేమ్జీ ఎసెట్ సైజ్ $21 బిలియన్, ఎక్కడి 47, ఎక్కడి 21 బిలియన్. సో తర్వాత స్థానంలో లక్ష్మీ మెటల్ 18.3, హిందూజా బ్రదర్స్ 18 బిలియన్, పలోంజీ మిస్త్రీ, షాపూర్జీ పలోంజీ అంటాం కదా,
ఆ గ్రూప్ ప్రమోటర్ 15.7 బిలియన్, శివ్ నాడార్ 14.6 బిలియన్. ఇలా వరుసగా టాప్ 10 శివ్ నాడార్, గోద్రెజ్ ఫ్యామిలీ, దిలీప్ సాంఘ్వి, కుమార్ బిర్లా, గౌతమ్ అదాని, టాప్ 10 లిస్ట్ ఇది. ఇందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఆఫ్ కోర్స్, దివీస్ లాంటి లిస్టెడ్ కంపెనీస్ ప్రమోటర్స్. అంటే ఒక సరికొత్త తెలుగు వ్యక్తి ఇందులో చోటు చేస్తున్నారు. ఆయన పేరు పిపి రెడ్డి. మెగా ఇంజనీరింగ్ అంటే చాలా మంది తెలుసు, ఈవెన్ స్టాక్ మార్కెట్స్ లో లేని వాళ్ళు కూడా మెగా ఇంజనీరింగ్ అంటే చాలా మంది తెలిసిన కంపెనీ. సుపరిచితమైన కంపెనీ, తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్వహిస్తున్న కంపెనీ. సో పిపి రెడ్డి వాల్యూ నెంబర్ 47 లో ఉన్నారు ఆయన. $3.1 బిలియన్ ఆయన వాల్యూ ఇంత అంటూ సౌత్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాగ్నెట్ గా ఫోర్బ్స్ ఆయన అభివర్ణిస్తోంది. సో కంగ్రాచులేషన్స్ పిపి రెడ్డి గారు. ఆఫ్ కోర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ మై హోమ్ రామేశ్వర గారు, తర్వాత నవయుగ ఇంజనీరింగ్ సివి రావు ఆయన, వీళ్ళందరూ కూడా ఇంకా నెట్వర్త్ బాగా ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు అన్లిస్టెడ్ కంపెనీస్ కాబట్టి వాళ్ళ నెట్వర్క్స్ ని ఫోర్బ్స్ ఇండియా ఏ మేరకు అసెస్ చేస్తుంది, వాళ్ళని ఇంక్లూడ్ చేస్తుందా లేదా అన్నది మనకు తెలియని విషయం. దే ఆర్ ఆల్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ ది సొసైటీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ దీస్ రిచ్ పీపుల్, రిచెస్ట్ పీపుల్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, చైతన్య. హలో. హలో సార్, నా పేరు చైతన్య అండి. అడగండి. కాల్ చేస్తున్నాను. ఇది నేను ఇంతకుముందు మదర్సన్ సుమిత్ నుంచి విన్నాను. ఇది 2017 స్టాప్ లాస్ అంటే చెప్పేసి చెప్పారు. 240 నుంచి కిందికి వెళ్ళినప్పుడు కొంచెం కొన్నమాట అని చెప్పేసి అన్నారు. అది 217 అంటే ఆ స్టాప్ లాస్ అనే ప్రైస్ దీని బేస్ మీద చెప్తారండి. అది టెక్నికల్స్ అంటారు తెలుసా మీకు? టెక్నికల్స్, టెక్నికల్ అనాలిసిస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఓహో, ఓకే ఓకే ఓకే. అంటే కంపెనీ ఏమన్నా పిఎల్ అండ్ అకౌంట్ సంథింగ్ అది తీసుకుని ఏమని చెప్తారా, లేకపోతే కంపెనీ పొజిషన్ ఇన్ మార్కెట్ బట్టి చెప్తారా అంట అని చెప్పేసి అని డౌట్ వచ్చింది సార్. ఇంకోటి హైదరాబాద్ మీరు ఉండేది? ఏం సార్, హైదరాబాద్ లోనే ఉండేది మీరు? అవునండి, హైదరాబాద్. సో ఈ మధ్య మనం ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసాం, అటువంటి వర్క్ షాప్ హాజరైతే మీకు ఈ సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి. సో నెక్స్ట్ వర్క్ షాప్ కి వచ్చేందుకు ప్రయత్నం చేయండి చైతన్య. రైట్. తర్వాత సో దేర్ ఆర్ బేసికలీ టూ వెర్షన్స్ స్టాక్ మార్కెట్ లో మనం స్టాక్స్ ని అనలైజ్ చేసేటప్పుడు, స్టాక్స్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రైసింగ్ ట్రెండ్స్ ని అనలైజ్ చేసేటప్పుడు రెండు వాడతాం మనం, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. చాలా మంది తెలుసు మన ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ అంశం పట్ల అవగాహన ఉంది. సో అందుకని మనం వర్క్ షాప్స్ పెట్టినప్పుడల్లా విరివిగా మొన్నటి బేరిష్ కండిషన్స్ లో కూడా మన వర్క్ షాప్ కి చాలా చక్కటి స్పందన హాజరు మనం గమనించాం. అలాగే తర్వాత మెయిల్ చూద్దాం. రవికుమార్ అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్ లో ఆర్బిఎల్, డిమార్ట్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, 20 మైక్రాన్, ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు ఆయన లాంగ్ టర్మ్ కోసం, ఎలా ఉంటాయి? ఐ థింక్ డిమార్ట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ఐడియా అండి. 1660 నుంచి ఆల్మోస్ట్ 1250 దాకా పడింది. నిన్ననే ఇంట్రాడే 100 రూపీస్ జంప్ రావటం చేసాం. మేబీ 1000 నుంచి 1100 మధ్యలో ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఒక నిఫ్టీ కనుక ఇంకో 5% 7% కరెక్ట్ అవుతే ఇంకా కిందకి రావచ్చు. బట్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రాబ్లీ మిడ్ క్యాప్ ప్రైవేట్ కన్నా ఐ థింక్ లార్జ్ క్యాప్ లో ఉంటే కొద్ది బెటర్ అని నా ఉద్దేశం అండి. ప్రాబ్లీ ఆ కోలో యూ కెన్ గో ఫర్ కోటక్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఆర్బీఐ అండ్ బంధన్ కన్నా. ఎందుకంటే బంధన్ లో దేర్ ఇస్ ఎ ఈవెంట్, సో ఈవెంట్ లో ఉన్న స్టాక్ ని ఇమీడియట్ పిక్ చేసుకుని ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. So better to go with Kotak or HDFC. Still declines lo teeskochu. Both the banks are good banks. They have huge franchise network and bhavishyatlo marinta expansion kuda vellu veltaru. They have a huge scope for growth compared to a Kotak or S bank in terms of growth. So definitely manchi list hai. I think 20 micron anedi edo I think you should avoid that. Rest of our good companies andi manchi selection meedi. Delhi nunchi Naidu line lo unnaru. Hello. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, గార్మెంట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్ బైక్ వాట్ కా కియా సార్ మీరు చేశారు, దీని గురించి ఏమన్నా కొంచెం మీకు డీటెయిల్. ఈ కంపెనీకి ఒక గవర్నమెంట్ అప్రూవల్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒక ఒరిజినల్ కంపెనీ లేదా బైక్ వాట్ లో ఇన్వాల్వ్ కావచ్చు సార్, దీని గురించి సజెషన్ చేయవచ్చు. లాస్ట్ టైం కూడా అడిగారా ఇదే ప్రశ్న? హలో సార్, లాస్ట్ టైం లేదు సార్ ఎవరు ఈ మధ్య దీని గురించి ఏదో అడిగారు. ఇది అన్ని ఏవో చైన్ కంపెనీస్ లాగా ఉన్నాయండి. ఏంటి గార్బేజా? ఏంటి మీరు అందరు పేరే గమ్మత్తుగా ఉంది. బైక్ పార్ట్ ఏమండి? బైక్ పార్ట్ బైక్ పార్ట్
మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇటువంటి కంపెనీ పేరు. సో ఇలాంటి కంపెనీల పట్ల ఈ ఊరు పేరు లేని కంపెనీలు చైన్ స్కీమ్స్ వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని మనం హెచ్చరించడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత హేమంత్ ఖాజా అడుగుతున్నారు, ఆయన రిలయన్స్ ఇన్ఫ్రా 280 పుట్ ఆప్షన్ తీసుకున్నారట అక్టోబర్, 2 లాస్ ఉన్నాయి, ఏం చేయాలి? ప్రాబ్లమ్ మీరు తీసుకున్న టైమింగ్ ఇస్ నాట్ గ్రేట్ అండి. 280 పుట్ ఆప్షన్ ఇస్ ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్న టైం ఆల్మోస్ట్ 450 నుంచి 290 దాకా వచ్చినా కొన్నారు. ప్రాబ్లమ్ ఉన్న పొజిషన్ మీరు ఉంచండి, మేబీ 1-2 డేస్ రికవరీ వచ్చినాక మళ్ళా ఫర్దర్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 2015 లో 281 రిలయన్స్ ఇన్ఫ్రా ఆల్మోస్ట్ అది అక్కడే మనకు సపోర్ట్ తీసుకోవడం చూసాం, 3 ఇయర్స్ లో దగ్గర సపోర్ట్. ప్రాబ్లమ్ ఐ థింక్ ఇఫ్ యూఆర్ లక్కీ మీకు మంచి మనీ వచ్చే ఛాన్సే ఉందండి. బట్ అగైన్ ఇన్ కేస్ ఈ స్టాక్ 322 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక మీరు పుట్ ఆప్షన్ కవర్ చేసుకోమని నా సజెషన్. తర్వాత కదా మదనపల్లి నుంచి మోహన్, హలో సార్. నమస్తే అండి. లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ 233 లో వచ్చింది, ఓకే. అప్పుడు మళ్ళీ ఆర్డర్ కోసం మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇంకా యావరేజ్ చేయకండి, యావరేజింగ్ అనే దానికి అర్థం లేదు ఇప్పుడున్న కండిషన్స్ లో, ఎస్పెషల్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో ఏ రోజు ఏం జరుగుతుంది అన్నట్లుగా తయారైంది వాటి పరిస్థితి. డోంట్ యావరేజ్, ఉన్నది ఎగ్జిట్ కావచ్చా ఇప్పుడున్న రేట్లో? ప్రాబ్లీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలండి. నా ఉద్దేశంలో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ ఏదైతే చూస్ చేశారో 233, ఐ థింక్ మీరు 12th సెప్టెంబర్ లో కొని ఉంటారు, దాని తర్వాత 264 కూడా వెళ్ళటం చూసాం. సో అలాంటి పుల్ బ్యాక్స్ లో మీరు ట్రై టు ఎగ్జిట్ అండి. సో నా ఉద్దేశంలో 233 ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది స్టేజ్ లో. 217 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ 248-250 దాకా రావచ్చు 20-day moving average, అక్కడ ఎగ్జిట్ అనేది నా సజెషన్ అండి. మోబల్ రెడ్డి కడప నుంచి మెయిల్ పంపించారు, ఆయన బిఈఎల్ 170, రెయిన్ 390, ఎస్ బ్యాంక్ 290, మారుతి 9220, చోళమండలం 1500, ఇలా ఉన్నాయని. అన్ని 30-40% తగ్గున్నాయి, ఏం చేయాలి? సో లిస్ట్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మార్కెట్ నెగిటివిటీ అండి. ఒకటి బిఈఎల్ మాత్రం మేబీ కొద్దిగా ర్యాలీస్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి కూడా డిఫెన్స్ రిలేటెడ్ ఎలివన్ ప్రాజెక్ట్స్ ఏదన్నా కూడా దాంట్లో పీపీటీ మార్జిన్ అనేది తగ్గించుకోవాల్సి వచ్చిందండి. సో ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ కూడా క్లారిటీ లేదు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో నా సజెషన్ మేబీ భారత్ ఎలక్ట్రానిక్స్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఐ థింక్ మారుతి, ఎస్ బ్యాంక్ ఇవన్నీ ఓకే అండి, కాకపోతే మార్కెట్ టైమింగ్ బాగాలేదు కాబట్టి ఐ థింక్ యూఆర్ సీయింగ్ ద లాసెస్. మేబీ ఒకసారి సస్టైన్ అయిన తర్వాత మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. నాని బాబు ఫినోటెక్స్ కెమికల్స్ కొన్నారు 61 లో, ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారు 173 లో, ఏంటి సజెషన్? ప్రకాష్, ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 90-95 మధ్యలో మీరు చూస్ చేసుకోవచ్చు అండి, బట్ అట్లీస్ట్ మీకు 2 ఇయర్ వ్యూ ఉండాలి. సో దీని రేంజ్ చూస్తే 95 నుంచి ఆల్మోస్ట్ 200 రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ 95-100 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఫినోటెక్స్ ప్రాబ్లీ, ఫినోటెక్స్ కెమికల్ అండి, ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఇన్ టోటల్ డౌన్ ట్రెండ్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్మోస్ట్ 58 నుంచి క్లోజ్ టు 38 దాకా రావడం చూసాం. సో మల్టీ ఇయర్ లోస్ లో ఉన్న స్టాక్ ఇది, దీని మాత్రం యావరేజ్ వద్దనే నా సజెషన్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లో పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 54-56 వస్తే ఎగ్జిట్ అని నా సజెషన్. తర్వాత కాలం నిజామాబాద్ నుంచి రమేష్ లైన్ ఉన్నారు, హలో సార్. మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ ఇది పంపన్ ఇంజనీరింగ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఆయిల్ దాంట్లో 500 షేర్స్ తీసుకున్నా సార్. అంటే బంపన్ ఇంజనీరింగ్ అనేది నేను 210 లో తీసుకున్నా సార్ బంపన్ ఇంజనీరింగ్ లో. యావరేజ్ చేసుకోసం నేను తెచ్చిస్తాను సార్. హోల్డ్ చేయమని చెప్తా అండి, యావరేజ్ చేయదు డెఫినెట్లీ, కొద్దిగా మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి వద్దని చెప్తాను. కాకపోతే ఏంటంటే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి, స్పెషాలిటీ కెమికల్స్ యాజ్ సచ్ పర్లేదండి ఇది, అండ్ ఇది కూడా గుడ్ ఫండ్ లోనే ఉంది. నా సజెషన్ ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. ఒకసారి మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఐ థింక్ వీ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. డెట్ ఫ్రీ కంపెనీ బాగానే ఉన్నాయి రేషియోస్ కూడా, కొద్దిగా టైమింగ్ బాగాలేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ బన్సార్ ఇంజనీరింగ్ అండి. సో 85 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్ లో మనకు నిఫ్టీలో. సో అంతే వీక్నెస్ ఓపెన్ అవుతుందా లేదా మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. మనకు మరొక విరామం తర్వాత మార్కెట్ ఓపెన్ తో మళ్ళీ కలుద్దాం. ఓపెనింగ్ లోనే సెంచరీ నష్టం చూస్తున్నాం నిఫ్టీలో, 10,500 100 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది నిఫ్టీ. సెన్సెక్స్ కూడా 245 పాయింట్లు. సో మరొక నష్టాలతో కూడిన సెషన్ మనం ఇవాళంతా అత్యంతం గమనించే అవకాశం కనిపిస్తుంది. మేబీ 2 గంటల తర్వాత
ఆర్బీఐ పాలసీ తర్వాత ఏమైనా రికవరీ వస్తుందన్నది ఒక ఆశ. అదర్వైజ్ ఓపెనింగ్ బెల్ లో టైటాన్ స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది 2.2%, ఐడిబిఐ బ్యాంక్ 2.7% పెరిగింది, బజాజ్ ఫైనాన్స్ స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయింది, బట్ హెచ్డిఎఫ్సి బజాజ్ ఫిన్సార్ నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఐబి హౌసింగ్ స్వల్ప లాభాలు, ఎస్ బ్యాంక్ 2 రూపాయలు పెరిగింది ఓపెనింగ్ లో, ఇండస్ఇండ్ బ్యాంక్ డౌన్, టాటా మోటార్స్ మైనర్ గెయిన్స్, ఇన్ఫోసిస్ కూడా స్వల్ప లాభంతో ప్రారంభమైంది, అలాగే టాటా స్టీల్ పాజిటివ్ గా ప్రారంభమైంది, ఎన్టీపీసీ చిన్న చిన్న లాభాలు ఇవి, ఎల్ఎన్టీ, యూపీఎల్ ఇవన్నీ కూడా గ్రీన్ గా కనిపిస్తున్నాయి. బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ గమనిస్తే ఆల్మోస్ట్ 1:2 నిష్పత్తిలో మనకు అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మూడు కూడా 20% డౌన్, సో లోవర్ సర్క్యూట్స్ దగ్గర కనిపిస్తున్నాయి. ఐఓసీ ఈజ్ డౌన్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎన్ఓ స్టాక్ కాబట్టి 25% డౌన్ ఇప్పుడు. సో ఫ్యూయల్ ప్రైస్ కట్ ని మార్కెట్స్ డెఫినెట్లీ నెగిటివ్ తీసుకుంటాయి, అందులో ఎటువంటి సర్ప్రైజ్ లేదు. బట్ నిన్న ఆల్మోస్ట్ 20% నష్టపోయి, వాళ్ళు కూడా హై పీక్ లెవెల్స్ నుంచి నిన్నే 22% నష్టపోయి, 22-24%. ఇవాళ ఓఎన్జీసీ కూడా 11.5%. ఎందుకు ఓఎన్జీసీని కొడుతున్నారు అంటే ఏమో రేపు ఈ సబ్సిడీ పడ్డని మైమని గవర్నమెంట్ ఓఎన్జీసీని గెయిల్ కూడా అడగచ్చు. సో అందుకనే మనకు ఓఎన్జీసీ గెయిల్ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. ఆల్ ఆయిల్ మార్కెటింగ్ ఆయిల్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా ట్యాంకర్ అంటాం మనం ఇంగ్లీష్ లో అయితే. సో డౌన్వర్డ్ ప్రెషర్ తో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 2% నష్టపోయింది, టీసీఎస్ 2% నష్టపోయింది. సో మార్కెట్ నష్టాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఎక్కడ కనపడటం లేదు. 137 పాయింట్స్ డౌన్ నౌ నిఫ్టీ ఎట్ 10,463, గెయిన్ ఈస్ డౌన్ 14%. సో ప్రభుత్వం ఒక ఉదుటిన ప్రజలకి కొంత ఉపశమనాన్ని ఇచ్చింది, మార్కెట్స్ కి మాత్రం చాలా చాలా నెగిటివ్ గా బిహేవ్ చేస్తుందని చెప్పాలి. ఇప్పట్లో మార్కెట్స్ కోలుకునే అవకాశాలు కనపడకుండా పోయాయి. అలింపిక్ లిమిటెడ్ కొన్నారట 70 రూపాయలు, శ్రీనివాసరావు గుంటుపల్లి, ఆయన హోల్డ్ చేయొచ్చా దీన్ని 2 ఇయర్స్ కోసం? అలంబిక్ మోర్ లైక్ హోల్డింగ్ కంపెనీ అన్న టైప్ లో చెప్పొచ్చండి. నాట్ ఆల్ గుడ్ లుకింగ్, మీకు ఇదే స్పేస్ లో చాలా వరకు నాకో కానివ్వండి, బయోకాన్ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయండి. మేబీ ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డెసిషన్ అండి. ఇప్పుడున్న పాయింట్ లో మేబీ ఒకవేళ పొజిషన్ ఉంటే మేబీ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. బట్ అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ పాజిటివ్ ఇన్ దిస్ కంపెనీ. ఎట్ ది అదర్ ఎండ్ ఫార్మా సెక్టర్ లోనే మనకి నాట్కో ఇస్ లైక్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దాట్ అండి. తర్వాత మెయిల్ ప్రదీప్ కుమార్ హైదరాబాద్ నుంచి, టెలికాం సెక్టర్ ఏమైనా ఫ్రంట్ లైన్ లోకి వస్తుందా, ఎక్కడ అవకాశం ఉంది, ఎటువంటి అవకాశాలు ప్రస్తుతానికి మనకు కనపడలేదు. మేబీ ఇఫ్ యూ వాంట్ టు బై ఏ టెలికాం కంపెనీ, బై రిలయన్స్ ఇండస్ట్రీస్, దట్స్ ది ఓన్లీ వే టు ప్లే ఇట్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు బి ది మార్కెట్ లీడర్ అండ్ టెలికాం ని ఒక సబ్సిడరీగా తర్వాత ఏదైనా డీమెజర్ లాంటిది ఏదైనా చేసి దాన్ని సెపరేట్ గా లిస్ట్ చేస్తారు, ఇవన్నీ మనకు తెలియని అంశాలు. బట్ స్టిల్ దేర్ ఇస్ అట్లీస్ట్ ఏ 15-20% టెలికాం ప్లే ఇన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఆయిల్ బేస్డ్ కంపెనీస్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన కంపెనీస్ నష్టాలతో ఉన్నాయి. ఎంఆర్పీఎల్ కూడా 10% డౌన్. తర్వాత ఆర్సీఎఫ్ కొనాలంటే 74 రూపాయలు, సందీప్ కుమార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తారు, చేయొచ్చా? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఐ థింక్ మీకు పుల్ బ్యాక్ వచ్చినా కూడా అమ్మటమే ఇట్స్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫినాన్సెస్ ఎస్పెషలీ ది గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్ ఇది. సో ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఎక్కడైతే 10-15% పుల్ బ్యాక్స్ ఉంటాయో. తర్వాత శంకర్ అడుగుతున్నారు, నౌకాప్ కొన్నారట 198 లో, లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? చాలా హై ప్రైస్ లో కొన్నారు నౌకార్ కార్పొరేషన్. ప్రాబ్లీ ఐ థింక్ అన్ని మిడ్ క్యాప్స్ లాగే ఇది కూడా ఐ థింక్ ఇట్ హాస్ పంచర్డ్ అని చెప్పొచ్చు అండి. ఆల్మోస్ట్ 2017 లో 247 రూపీస్ ఉన్న స్టాక్ 78 దాకా పడింది. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ గ్రేట్ ఫ్యూచర్ ఈ స్టాక్, ఎందుకంటే మల్టీ ఇయర్ ఆల్ టైమ్ లోస్ లో ఉన్న స్టాక్. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే గనక, ఇఫ్ యూఆర్ వెరీ లక్కీ, నా ఉద్దేశంలో అరౌండ్ 110 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. అక్కడికి వస్తే గనక డెఫినెట్లీ మీ లాసెస్ బుక్ చేయమని నా సైడ్. రైట్, నరేష్ కుమార్ అడుగుతున్నారు, యూపీఎల్ ఉన్నాయట 652 రూపాయలు, అలాగే భారత్ ఫోర్జ్ 650 యావరేజ్ చేసుకుంటారా? రెండు స్ట్రాంగ్ కంపెనీస్ అండి, కాకపోతే యావరేజ్ ఇప్పుడు వద్దని చెప్తానండి, కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను యావరేజింగ్, బికాస్ మార్కెట్ కొద్ది స్టెబిలైజ్ అయిన తర్వాత యావరేజ్ అనేది వర్క్అవుట్ అవుతుందండి. మార్కెట్ ఇంత వోలటైల్ గా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. రెండు స్ట్రాంగ్ కౌంటర్స్ అండి, యూపీఎల్ కానివ్వండి, భారత్ ఫోర్జ్ కానివ్వండి, అండ్ వాళ్ళు అడ్వాంటేజ్ ఇస్తున్నాయి, డెఫినెట్లీ కంట్రో చేయమని చెప్తాను. ఒకసారి మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత యూనో విచ్ విల్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ రూపీ అండి, రూపీ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇవన్నీ మాక్రో థింగ్స్ అన్ని కొద్దిగా సెటిల్ డౌన్ అవుతాయి, దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం, రమా వాసు
రెడ్డి అడుగుతున్నారు. మధుసన్ సుమి గ్రీవ్స్ కాటన్, మధుసన్ సుమి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఈ రెండు కొనుక్కుందాం అనుకుంటున్నారట, కొనొచ్చా లాంగ్ టర్మ్ కోసం? గ్రీప్స్ అయితే మన మదర్సన్ సమ్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటామంటే స్ట్రాంగ్ కౌంటర్, మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అట్లీస్ 1-1.5 ఇయర్ అయితే డెఫినెట్ ట్రై చేయొచ్చు, మంచి లెవెల్స్ లో ఉంది. కమింగ్ టు గ్రీప్స్ కార్టన్, డెట్ ఫ్రీ కంపెనీ అండి, త్రీ వీలర్స్ కి ఇంజన్ మ్యానుఫాక్చరర్స్, అండ్ మనకి జనరేటర్స్ ఏవైతే ఉంటాయి హై పవర్ జనరేటర్స్ దాంట్లో కూడా ఇంజన్ మ్యానుఫాక్చరర్స్. సో కొద్దిగా మనకి 115 లెవెల్స్ లో మంచి ఆప్షన్ ఇచ్చింది అండి, ఇప్పుడు 126 లో ఉంది. సో స్ట్రాంగ్ కౌంటర్ అండి, కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా వీక్ గా ఉన్నాయి, 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాయింట్ మీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ కింద డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. అన్ని తగ్గుతున్నాయి, బట్ ఏం పెరుగుతున్నాయి? భూషణ్ స్టీల్ 5% పెరిగింది, జేకుమార్ ఇన్ఫ్రా ఆల్మోస్ట్ 5% పెరిగింది, ప్రాజ్ ఇండస్ట్రీస్, బజాజ్ హిందుస్థాన్, డిక్సన్ టెక్నాలజీస్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, డెల్టా కార్, ఐషర్ మోటార్స్, హ్యాత్వే కేబుల్స్, ఇవి మనకు పాజిటివ్ గా కనిపిస్తున్న కౌంటర్స్. బలరాంపూర్ చిని, భారతీ ఇన్ఫ్రాటెల్, ఈరోస్ ఇంటర్నేషనల్, టైటాన్, ఇవి మనకు పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి, ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ కూడా మరొక 8.3% పీక్ లెవెల్స్ నుంచి, సెంట్రల్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ది కంపెనీస్ నుంచి లాస్ట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇట్స్ పీక్స్. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.